ఫ్యామిలీ సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వంట చేయట్లేదు, మన వాళ్ళు అడుగుతున్నారండి. మీరు పెద్దవాళ్ళు కదమ్మా, ఏమన్నా నాలుగు మంచి మాటలు చెప్పండి, మాకేమైనా ఉపయోగపడతాయేమో అని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా, నేను ఎలా డబ్బులు సేవ్ చేసుకొని బంగారం కొన్నాను అన్న విషయం చెప్తాను. ఆడపిల్లలకి ఎంతో కొంత బంగారం పెడతాం కదండి, అదే ఒకేసారి పెళ్లికి కొనాలనుకోండి, పెళ్లిలో చాలా ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చుతో పాటు ఇది పెద్ద భారం అయిద్ది. అందుకని ముందు సేవ్ చేసుకొని, అంటే మనం పొదుపు చేసుకొని ఎంతో కొంత కొంటూ ఉన్నాం అనుకోండి, ఆ పెళ్లి రోజు పెద్ద భారం అనిపించదు. నేనైతే ఆ పనే చేశాను, మా వారు అదే చెప్పారు. ఈ పెళ్లి ఖర్చులకు తోడు ఆ బంగారం ఖర్చు కూడా ఉన్నట్టయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ముందే నొక్కొని ఉంచటం వల్ల నాకు చాలా ఒత్తిడి తగ్గింది అని అన్నారు. మీరు కూడా అలాగే చెయ్యండి. అయితే ఇంకొక విషయం, నేను బంగారం ముందు నుంచే కొంటూ వచ్చాను కదా, మళ్ళీ పిల్లలు పెళ్లిళ్ళు వచ్చేసరికి మోడల్స్ మారతాయేమో అని చెప్పి కొంచెం ఆలోచనతో ప్రజెంట్ ఫ్యూచర్ లో ఏ మోడల్స్ అయితే బాగుంటాయి, ఏ విధంగా తీసుకోవాలి నగలు అని చెప్పి ఉద్దస్తమానం మార్చడం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే అందులో నష్టపోతాం, బంగారం కరిగిచ్చి ఇది చేయటం వల్ల మనకు చాలా నష్టం జరుగుద్ది. అందుకని కొంచెం ఆలోచించే నేను ఫ్యూచర్ మోడల్సే తీసుకున్నాను. వారు ఇంటి ఖర్చులు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు అండి, పిల్లల పుట్టినరోజులు కానీ పండగలకి బట్టల దెమ్మని ఇచ్చేవాళ్ళు. అందులో నేను చాలా సేవ్ చేసేదాన్ని, అనవసర ఖర్చులు అయితే పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే ఆడపిల్లలు కదా, మనం ఎడాపెడాగా ఖర్చులు పెడితే రేపు ఇబ్బంది అయింది అని చెప్పి చాలా పొదుపుగా ఉండేదాన్ని. ఆ డబ్బులు పెట్టి కొంత అమౌంట్ దాచిపెట్టేదాన్ని అండి. కొంత అమౌంట్ ఏం చేసేదాన్ని అంటే చిట్టు కట్టుకునేదాన్ని. మనకి తెలిసిన వాళ్ళు అంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏ బాకండి, బుజ్జమ్మ చెప్పింది కదా చిట్లు కట్టుకోవాలని, బాగా నమ్మకస్తులు అయితేనే వెయ్యండి. నేను అలాగే చేశాను, బాగా నమ్మకస్తుల దగ్గరే చీటీలు అంటాంలే మేము, చీట్లు వేసాను. వేసి ఒక అమౌంట్ వచ్చేది, ఆ అమౌంట్ కి ఆయనకి ఇచ్చి, ఏమండి ఇదిగో ఇంత డబ్బులు అయినాయి, మరి మీరు కూడా ఏదన్నా ఇస్తే ఒక వస్తువు చేపిస్తాను అనేదాన్ని. పాపం ఇచ్చేవాళ్ళు ఆయన, అప్పుడు వస్తువు చేపిచ్చేదాన్ని. ఎందుకంటే నాకు విడిగా ఇప్పుడు వస్తువు చేపిచ్చామనుకోండి పిల్లలు మోజు తీరిద్ది పెట్టుకుంటారు, కాయిన్స్ అవి కొనటం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకు లోపల పెట్టుకోవటం, ఎప్పుడో పెళ్ళప్పుడు పెడితే అప్పుడే కదా వాళ్ళు తర్వాత ఈ జాబులు ఉద్యోగాలు ఈ రీచే వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోరా అని చెప్పి వస్తువులే కొనేదాన్ని, చక్కగా అలంకరించుకునేదాన్ని. పిల్లలకి ఇచ్చే నగలు 15 సంవత్సరాల క్రితం తీసుకున్నాయి. మీరు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు ఉన్నాయో లేదో చూసి చెప్పండి నాకు కామెంట్స్ లో. ఇదిగోండి ఇది పెద్ద హారము, ఇక్కడ మామిడి పిందెలు వచ్చినాయి. ఈ వరుస అంతా మామిడి పిందెలు, ఈ వరుస అంతా ఆటిన్, ఆటిన్ షేప్ వచ్చింది చూడండి. ఇది దీనికి లుక్ అలా ఈ లాకెట్టేనండి, ఈ లాకెట్ చాలా బాగుంటుంది. ఈ డ్రాప్ వస్తూ చూడండి, ఈ డ్రాప్ వచ్చింది. ఈ వెనక పక్కన చూపిస్తాను, ఇది పెద్ద స్టోన్ వచ్చిందండి. దీనికి నెక్ నెక్లెస్ కూడా ఉంది, సేమ్ ఇదే మోడల్ అన్నమాట నెక్లెస్, కాకపోతే అది ఇప్పుడు ఇంట్లో లేదు, అది చూపించలేకపోతున్నాను. దానికి ఇవి చెవులివి, మోడల్ చూడండి, సెట్ అన్నమాట ఇవన్నీ. ఈ విధంగా స్క్రూ ఇట్లా ఇచ్చారు, దానికి మాటీలు కూడా వచ్చినాయండి, బాగా పొడవు ఉంటది అన్నమాట పెట్టుకోవటానికి, చాలా మోడల్గా ఉంటదండి, పెట్టుకుంటే భలే అందం కూడా వస్తుంది.
పాపడకు తొట్టు. పెళ్లిలో పెట్టుకుంటే చాలా అందం వచ్చిందండి సెట్టు. ఎలా ఉంది? బాగుందండి. 15 సంవత్సరాల క్రితం కొన్నవన్నమాట ఈ నగలు. ఇప్పుడు ఇంకో సెట్ చూపిస్తాను. ఇది 3 స్టెప్స్ హారము. కింద గజ్జిల్లాగా వచ్చినాయి. 3 స్టెప్పులకు కూడా గజ్జలు వచ్చినాయి. ఈ మధ్యలో ఎనామిల్ ఇచ్చాడండి. ఈ మొత్తం కూడా కెంపులు, కెంపులతో సన్న డిజైన్ వచ్చింది. ఇది పెట్టుకుంటే బాగా లుక్ వచ్చింది. మెళ్ళో నాంతాడు ఒక్కటి వేసుకొని ఇది పెట్టుకుంటే ఎంత నిండు వస్తుందో నండి. పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి బాగుంటది ఈ మోడల్లో. ఇదిగోండి ఇది ఇంకో హారము. ఇది ఎక్కువ కెంపులు వచ్చినాయి అన్నమాట. చూశారు కదా ఈ మూడిట్లో ఏ మోడల్ నచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ప్రతిది దేనికి అదే లుక్ ఉంది, కానీ మూడిట్లో ఏది బాగుందో నాకు చెప్పాలి మీరు. ఓ భుజమైంది, నగలు చూపించేస్తుంది అనుకుంటున్నారా? నా కాన్సెప్ట్ అది కాదండి. నగలే చూపించాలనుకుంటే వీడియోలో పెట్టుకుంటే మీకు కనపడుతుంది. అది కాదు, మనం మగవాళ్ళకి బర్డన్ లేకుండా ఎలా నగలు చేపించుకోవచ్చు, వాళ్ళు ఇంటి ఖర్చులకు ఇస్తారు కదండి, అవి ఎలా పొదుపు చేసుకొని ఒక్కొక్క ఆభరణం చేపించి పెట్టుకుంటే వాళ్ళకి బర్డెన్ లేకుండా ఉంటది, పిల్లల ముచ్చట తీర్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇంటి ఖర్చులకు ఇస్తారు కదా, మనం చాలా పొదుపుగా వాడుకోవాలండి. ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఆడవాళ్ళకు ఉన్నంత జాగ్రత్త మగవాళ్ళకు ఉండదు. ఇలాంటి విషయాలు ఏంటంటే గోల్డ్ అలాంటి మన పెత్తనాలే కదా, మనకిష్టం కదా ఆడవాళ్ళకి. అంతని జాగ్రత్తగా ఆలోచించి ఏ ఖర్చు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అని నిర్ణయించుకొని మీరు పొదుపు చేసుకోండి. బంగారం మీద పెట్టుబడి పెట్టడం పెద్ద ఇష్టపడరండి చాలా మంది, కానీ అదేం తప్పు కాదు, మంచిదేను. మనకు వచ్చే ఆదాయంలో 20% గోల్డ్ మీద పెట్టుకోవచ్చు. అంటే 10-20% వరకు మనం గోల్డ్ మీద పెట్టుకోవచ్చు. ఈ బంగారం చేయించుకుంటాం కదా, మనకి వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైనా అవసరాలు కావాలనుకోండి. ఇప్పుడు ఈ లోన్లు ఇస్తున్నారు కదా బ్యాంక్ లో పెట్టుకుంటే, అగ్రికల్చర్ లోన్ అని ఇవి ఉంటాయి కదా, అందులో అసలు వడ్డీ తక్కువ అండి, చాలా తక్కువ వడ్డీ పడిద్ది. బయటకెళ్లి 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు కూడా నడుస్తున్నాయంట. అంత వడ్డీలు పెట్టి తెచ్చుకునే పదులు మన బంగారం లాకర్లో పెట్టుకునే కంటే అట్లా బ్యాంకులో పెట్టుకొని మనం డబ్బులు తెచ్చుకొని మన అవసరాలకి వాడుకోవచ్చు. బంగారం చాలా విధాలుగా ఉపయోగపడుద్ది. బుజ్జమ్మాయ్ విన్నారు కదా ఫ్రెండ్స్, మా సలహాలు మీకు నచ్చినట్టయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బై.